డియర్ డాక్టర్ టీవీ, కిడ్నీ సమస్య ఉందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తుంది? కిడ్నీ సమస్య ఉన్నవారు లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ సమస్య అన్నది ఒక సింపుల్ వర్డ్ కాదు. కిడ్నీస్లో చాలా చాలా సమస్యలు ఉన్నాయి మనకి. కిడ్నీ ఫెయిల్యూర్, టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, యూరిన్లో ప్రోటీన్స్ పోవడం, యూరిన్లో బ్లడ్ పోవడం, ఇలాగ తరతరాల కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, రకరకాలవి. సో మీరు అడిగిన ప్రశ్న నేను అనుకుంటున్నాను మీరు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి అడిగారు, లేదా కిడ్నీ జనరల్ కిడ్నీ డిజీజ్ గురించి అడిగారు అనుకుంటున్నాను. కిడ్నీ డిజీజ్కి యూజువల్గా వచ్చే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటంటే కాళ్ళ వాపులు రావడం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడం, యూరిన్ ఎక్కువ రావడం, యూరిన్ పోస్తే నొరగ నొరగలా ఎక్కువ కనపడడం, మనకి యూరిన్లో బ్లడ్ పడడం, ఇవన్నీ కిడ్నీకి వచ్చే మనకు సూచనలు. కానీ ఇప్పుడు మనం ఈ సూచనల కోసం వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మన కిడ్నీ కానీ మన దేహంలో ఏ అవయవమైనా కూడా 90% డ్యామేజ్ అయ్యే వరకు ఏ సైన్స్ అండ్ సింప్టమ్స్ రావు మనకి. మనం తెలుసుకునేసేకి సైన్స్ సింప్టమ్స్ కోసం వెయిట్ చేసి అప్పుడు టెస్ట్ చేసుకుంటే 90% అప్పుడే ఫెయిల్ అయిపోయింది అర్థం అది, డ్యామేజ్ అని అర్థం అది. సో అందుకోసం ఈ రెగ్యులర్ చెకప్స్, మాస్టర్ చెకప్స్, మంత్లీ హెల్త్ చెకప్స్, ఇయర్లీ హెల్త్ చెకప్స్ అని పెట్టుకుంటాం. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి ఏ ప్రాబ్లం ఉంది మనకి అని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనకి కిడ్నీకి ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి వెరీ కామన్ గా ఇది మన బ్లడ్ టెస్ట్ లో క్రియాటిన్ అండ్ యూరియా చెక్ చేసుకుంటాం, రెండోది యూరిన్ టెస్ట్ చేసుకుంటాం ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా అని చెప్పేసి, మూడోది అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద కిడ్నీస్, కిడ్నీ సైజ్ ఎలా ఉంది, వాటి కలర్ ఎట్లా ఉంది, ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. ఈ క్రియాటిన్ అనేదండి మనకి మనందరికి క్రియాటిన్ 1.0 కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు జనరల్ గా మగవాళ్ళకి 0.8 to 0.9 ఉండాలి, ఆడవాళ్ళకి 0.6 to 0.7 రేంజ్ లో ఉంటే 100% పనిచేస్తున్నట్టు రెండు కిడ్నీలు. 1.5 వచ్చినా కూడా 50% పోయింది అని అర్థం అది. అందుకోసం మనం ఎప్పుడు వెయిట్ చేయకూడదు. 1.5కి 50% పోయింది. చాలా మంది మన దగ్గరకు వచ్చాకే 90% పోయిన తర్వాతే వస్తారు, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం చేయవలసిన డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. 2 క్రియాటిన్ అంటే 30% పనిచేస్తుంది, 70% పోయినట్టు. క్రియాటిన్ 3 ఉంటే 80 పోయింది, 20 పనిచేస్తుందని. అండ్ 5 వచ్చేకి మనం 10% మిగిలేమంతే మనం 90% పోయినట్టు. ఇక నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సింది డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. సో మీరు అడిగిన ప్రశ్నకి వెరీ కామన్ గా మనం చేసుకున్న టెస్ట్లు ఏంటంటే స్కానింగ్, ది క్రియాటిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ యూరియా టెస్ట్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్.